జేమ్స్ ఫర్డ్ 1916 నుండి 1921 మధ్య కాలములో జేమ్స్ ఫర్డ్ భారతదేశమునకు గవర్నర్ జనరల్ గా నియమించబడెను. ఇతని సమయంలోనే హోం రూల్ ఉద్యమము జరిగినది. 1916 జరిగిన లక్నో కాంగ్రెస్ సమావేశములో అనీ బెసెంట్ కృషి వలన మితవాదులు అతివాదులు ఐక్యమైనారు. ఇతని సమయంలోనే బాలగంగాధర్ తిలక్ కృషి వలన కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ లక్నో ఒడంబడిక చేసుకున్నవి. ఈ సమయంలోనే గాంధీజీ 1916 సబర్మతి ఆశ్రమాన్ని స్థాపించినాడు. ఇతని సమయంలోనే రౌలత్ చట్టము చేయబడినది. 1919 ఏప్రిల్ 13 జలియన్ వాలాబాగ్ దుర్ఘటన జరిగినది. ఇతని సమయంలోనే ఖిలాఫత్ ఉద్యమము మరియు సహాయ నిరాకరణోద్యమము జరిగినవి. 1916 డికే కార్వే కృషి వలన తొలి మహిళా విశ్వవిద్యాలయం ఏర్పడినది. బీహార్కు తొలిసారిగా ఎస్పి సిన్హా లెఫ్టినెంట్ గవర్నర్గా నియమించబడినాడు. బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికైన మొదటి భారతీయుడు దాదాబాయ్ నవరోజీ. బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికైన రెండవ భారతీయుడు ఎస్పి సిన్హా.